కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. రేపు చేవెళ్లలో ప్రియాంక గాంధీ సమక్షంలో రెండు స్కీంలు ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ ప్రారంభించాలని భావించారు. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే అనివార్య కారణాలతో ప్రియాంక గాంధీ పర్యటన రద్దయింది. ప్రియాంక గాంధీ పర్యటన రద్దయింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రెండు స్కీమ్లను లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించింది. ముఖ్యంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను గృహ అవసరాలకు అయితే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఉన్నాయి, వాటిని అమలుపరచాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ రెండింటిని కూడా రేపు చేవేల సభ ద్వారా వీటిని అన్నింటిని కూడా లాంచ్ చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా 6 గ్యారంటీస్ ఏవైతే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ఇచ్చింది, 6 గ్యారంటీలను ఖచ్చితంగా 100 రోజుల్లోపు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి 2 హామీలను గతంలో అయితే మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షలకు కూడా వాటి భీమాను కూడా పెంచి అందజేయడం జరిగింది. తాజాగా మరో 2 స్కీమ్లను కూడా అందజేయాలని చెప్పి నిర్ణయించింది. అందులో భాగంగా రేపు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అదేవిధంగా గృహ అవసరాల కోసం 200 ఉచిత విద్యుత్ను వీటిని రేపు లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే ఈ 2 స్కీమ్లను కూడా ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో వీటిని ప్రారంభించాలని నిర్ణయించారు. గతంలో ఎన్నికల సందర్భంగా ఈ హామీలు ఇచ్చేటప్పుడు ప్రియాంక గాంధీ సమక్షంలో హామీలు ఇచ్చారు కాబట్టి ఈ హామీలను రేపు ప్రియాంక గాంధీ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని వేదికల మీద ఉంచుకుని ప్రియాంక గాంధీ సమక్షంలో వీటిని ప్రారంభిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. రేపు చేవెళ్ల వేదిక కూడా వీటిని లాంఛనంగా ప్రారంభించేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అక్కడ బహిరంగ సభ, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ నుంచి లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించింది. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ తరఫున కూడా అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చక్కచక్క జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి నిన్న ఇన్ఛార్జ్ మంత్రి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న శ్రీధర్బాబు కూడా సభకు సంబంధించిన ఏర్పాట్లన్నింటి కూడా పర్యవేక్షణ చేశారు. కానీ అలా సడన్గా ప్రియాంక గాంధీ రేపైతే సభకు సంబంధించి రావాల్సిన ప్రియాంక గాంధీ అగ్రనేత రావాల్సిన ఉన్నది. అయితే ఈ సంబంధించి ప్రియాంక గాంధీ టూర్ క్యాన్సిల్ అయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా ఆమె వ్యక్తిగత కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నట్టు కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సమాచారం అందించినట్టుగా కూడా తెలుస్తుంది. సో వీటికి సంబంధించి రేపు ప్రియాంక గాంధీ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించాలనుకున్నప్పటికీ కూడా ప్రియాంక గాంధీ రావట్లేదని కూడా సమాచారం అందించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలోనే దీన్ని లాంఛనంగా ప్రారంభించాలని కూడా భావిస్తున్నారు. అయితే ఒకవేళ వీలు పడితే కనుక ఖచ్చితంగా వర్చువల్లో చెప్పండి. ప్రథమ అంటే ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభిద్దాం అనుకున్నారు. ప్రియాంక గాంధీ షెడ్యూల్ అయితే కొంత వాయిదా పడింది, రద్దయింది. ఈ పథకాలు రేపు ప్రారంభమవుతాయా? ఒకవేళ ప్రారంభం చేయాలనుకుంటే ఇతర ఢిల్లీ పెద్దలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఈ 2 స్కీమ్లను లాంఛనంగా ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది కాబట్టి 100 రోజుల్లోపు ఈ 6 గ్యారంటీస్ను అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రాసెస్ను అంతా కూడా చేసుకోవడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ముఖ్యంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించిన లబ్ధిదారులను కూడా ఎంపిక చేయడం జరిగింది. దాదాపు 40 లక్షల మంది ఎంపిక లబ్ధిదారులు ఉన్నట్టు కూడా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా గృహ అవసరాలకు సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. వారి అర్హులను కూడా బెనిఫిషరీస్ ఎవరెవరు అనేది కూడా వాటికి సంబంధించిన లెక్కలు కూడా తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి ఆయా శాఖలకు కూడా ప్రభుత్వం నుంచి కూడా నిధులు విడుదల చేశారు. సో మొత్తం మీద వీటిని ఖచ్చితంగా రేపు లాంఛనంగా ప్రారంభించాలని చూస్తున్నారు. ఎందుకంటే మార్చి మొదటి వారం తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చినట్లయితే కనుక కొత్త స్కీమ్స్ను ప్రారంభించడానికి వీలు కాదు కాబట్టి ఖచ్చితంగా రేపు లాంఛనంగా ప్రారంభించాలని చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రారంభం చేయాలని మొదట్లో భావించినప్పటికీ కూడా ప్రియాంక గాంధీ కొన్ని అనివార్య కారణాలు, వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నట్టు కూడా సమాచారం అందించడం జరిగింది కాబట్టి సో మొత్తం మీద దీన్ని రేపు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలోనే దీన్ని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఇంకా ముఖ్యమైన నేతలు ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం అందించారు కాబట్టి అక్కడ దానికి సంబంధించి మిగతా కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఎవరు కూడా ముఖ్యమైన నేతలు రావట్లేదు. సో మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి కానీ ముఖ్య మంత్రుల ఆధ్వర్యంలోనే దీన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన శాఖ మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఉన్న బట్టి శివకుమార్ కానీ, అదేవిధంగా పౌర సంబంధాల శాఖకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖ కాబట్టి ఖచ్చితంగా వారి లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. సో మొత్తం మీద రేపు ఈ 2 స్కీమ్లను అయితే ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే వీటిని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. బలరామ్, ప్రతాప్ అంటే అర్హుల లిస్ట్ ఏ రకంగా ఉండబోతోంది? ఎంతమందికి ఈ పథకాలు వర్తించబోతున్నాయి? ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తున్నాయి. అందరికీ అన్నారు ఎన్నికల ముందు, ఇప్పుడు కొందరికే పరిమితం చేస్తున్నారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.
ఎస్ డెఫినెట్ గా ప్రతిపక్షాలు అయితే కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. ప్రధానంగా వీటిని అమలు చేయాలంటే కనుక బెనిఫిషరీస్ కి సంబంధించి ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే బెనిఫిషరీస్ మొదటి జాబితాలో ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. దీనికి సంబంధించి కూడా అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించారు. ప్రజాపాలన దాదాపు దరఖాస్తులు వచ్చాయి, వాటిని అన్నిటి కూడా ఐడెంటిఫై చేశారు. వాటిలో బెనిఫిషరీస్ ఎవరెవరు ఉంటున్నారో వారికి సంబంధించి కూడా ఇప్పటికే లెక్కలు వేశారు. గతంలో 200 యూనిట్లకు ఉచితంగా, అంటే ఇళ్లకు సంబంధించిన 200 యూనిట్ల సంబంధించి కూడా దాన్ని గత ఏడాదికి సంబంధించిన డాటాను సరాసరిని కూడా లెక్కలోకి తీసుకున్నారు. ఎవరు బెనిఫిషియరీస్ ఉంటున్నారు అని చెప్పేసి వారిని కూడా ఐడెంటిఫై చేశారు, చేయడం జరిగింది. 200 యూనిట్లు ఉన్న వారికి అందరినీ కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం రేపు లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంటుంది. మరోవైపు గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా దాదాపు 40 లక్షల మంది బెనిఫిషియరీస్ ఉన్నట్టు కూడా అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో 90 లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నప్పటికీ కూడా 40 లక్షల మంది బెనిఫిషియరీస్ ఉన్నట్టు కూడా లెక్కలు తీర్చడం జరిగింది. వాటికి సంబంధించి ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను బెరీజ్ వేసుకుంటూ కూడా వీటిని చేయడం జరిగింది. అయితే ఎవరైతే బెనిఫిషరీస్ మిస్ అవుతున్నారో వారి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని కూడా ప్రభుత్వం సూచించింది. వీటికి సంబంధించి కూడా ఎంపీడీఓ కార్యాలయం ప్రజాపాలనకు సంబంధించి గ్రామాలలో ఏవైతే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అప్పుడు కేవలం 5 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఎవరు దరఖాస్తు చేసుకోలేదు వారందరూ కూడా ఎంపీడీఓ ఆఫీసులు దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని వారి కూడా బెనిఫిషరీ చేసే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. బాలరామ్. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.